Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి 155 సీట్లు ఇంత ధీమ ఎవరిదో తెలుసా? పార్టీ లేదు, బొక్క లేదు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా భావిస్తున్న ఈ మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పనవసరం లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి వైసీపీ ఈ మాటలను ఎడాపెడా వాడేస్తోంది. ఈ అచ్చెన్నాయుడే పోలీసులు తనను అరెస్ట్ చేసిన సందర్భంలో, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మా పార్టీనే, నేను హోంమంత్రి అవుతా, మీ సంగతి తెలుస్తా అని హుంకరించారు. ఇప్పుడు అదే అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేశారు. పెట్రోల్ ధరల పెంపుపై జరిగిన ఆందోళనలో ఆయన ఏమన్నారంటే, ఇంకో 2.5 ఏళ్లు ఆగండి, 155 సీట్లతో అధికారంలోకి వస్తాం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు, తాము అధికారంలోకి వస్తే కొంతమంది పెద్దల్ని పలకరించే వారు ఉండరు అంటూ హెచ్చరించారు. క్రమేణా పార్టీకి దూరం అవుతున్న కార్యకర్తలు, దిగువ స్థాయి నేతల్లో ఉత్సాహం నింపడానికి ఆయన ఈ మాటలు అని ఉండవచ్చు. కానీ మరీ 155 సీట్లు వస్తాయని చెప్పడం, అది కూడా పార్టీ లేదు, బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడు నోటి నుంచి రావడమే విడ్డూరం. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు, దానికి ముందు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నేతలు కూడా ఇలాగే ఊహల్లో మెడలు కట్టారు. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసం మంచిదే కానీ అతివిశ్వాసం మంచిది కాదని ఆ రెండు పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయి. పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన పేరుతో ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు బయటకు వచ్చారు, ఆందోళనను చేపట్టారు. మొత్తానికి నెమ్మదిగా అయినా పార్టీలో కొంత కదలిక వచ్చింది. అసలు మనం ఎక్కడ ఉన్నాం అన్న దాని నుంచి బయటపడి ముందుకు అడుగు వేస్తున్న సీన్ కనిపిస్తోంది. దీన్ని ఆశావహంగా చూడాలా అంటే చూడాలి మరి. ఎందుకంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కిన తర్వాత టీడీపీకి 23 సీట్లు వచ్చాక టీడీపీ సంగతి ఇక అంతే అనుకున్నారు. ఆ 23 మందిలో కూడా కొందరు అటు ఇటు పక్కచూపులు చూశారు. దాంతోపాటు చాలా జిల్లాల్లో టీడీపీ ఇబ్బందులు పడుతోంది. నాయకుడు అన్నవారు ఎవరూ బయటికి రావడం లేదు. ఏదో విధంగా పార్టీని ఈ నిరాశ నుంచి బయటికి లాగేందుకు అధినాయకత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా డీజిల్, పెట్రోల్, నిత్యావసరాల ధరల పెంపుపై టీడీపీ ఆందోళన చేపట్టింది. దానికి కొంత ఫర్వాలేదు అన్న స్థాయిలో ఆదరణ లభించింది. ఈ సందర్భంగానే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఆవేశంతో కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమంటారంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 155 సీట్లు వస్తాయట. ఇక్కడ ఒక విషయం గమనించాలి, చంద్రబాబు హయాంలో టీడీపీ ఏనాడు అద్భుత ఫలితాలు సాధించలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పార్టీల పొత్తులతో బొటాబోటీ ఆధిక్యంతోనే ఆయన 2 సార్లు పగ్గాలు చేపట్టారు. మరోవైపు చూస్తే అక్కడ ఉన్నది జగన్. ఇలాగే ఆలోచించి అతివిశ్వాసానికి పోతే ఇబ్బందులు తప్పవు, ఏది చెప్పినా నమ్మినట్లుగా ఉండాలి. ఇక చంద్రబాబు మీద జనాలకు ఎంత అభిమానమున్నా టీడీపీకి ఏకపక్షంగా ఓటింగ్ ఏనాడు జరిగింది లేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో 155 సీట్లు మావే అంటున్న టీడీపీ ఒంటరి పోటీకి దిగుతుందా లేక పొత్తులతో వస్తుందా అన్నది చెప్పాలని కూడా వైసీపీ నుంచి సెటర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ వాస్తవాలను మాట్లాడాలి, వర్తమానంలో ఉండాలి. అలా ఆలోచిస్తేనే రేపు అన్నది ఉంటుంది. ఊహల్లో మెడలు కడితే మాత్రం 2019 చేదు అనుభవం మరోసారి రిపీట్ అవ్వక తప్పదు.